నెల్లూరు సాంప్రదాయ వంటలకి నమస్కారం అండి. అందరికీ ఆహ్వానం. ఇది బూడిద గుమ్మడికాయ అండి. మంచి గుమ్మడికాయ లేత బూడిద గుమ్మడికాయ. దీన్ని మనము చాలా రుచికరమైన కూరగాయ. ఇది యాక్చువల్గా నెగ్లెక్టెడ్ కూరగాయ. దీన్ని చాలా తక్కువ మంది వాడడం తెలుసు. దీంతో మనము మంచి హల్వా చేసుకుందాం. బూడిద గుమ్మడికాయ హల్వా. దీన్ని నార్త్ ఇండియాలో చాలా ఫేమస్గా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని పేటా అంటారు. నార్త్ ఇండియాలో పేటా అంటారు, పేటా. సో ఇది మనము భోపాల్ స్టేషన్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ బూడిద గుమ్మడి తినడం, హల్వా చేసుకొని తినడం చాలామందికి ఇష్టము. మనం కూడా ఇప్పుడు ఈ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీన్ని ముక్కలు కట్ చేసి తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమితే ఇందులో వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ తురిమింది ఇలాగ వాటర్ కూడా వచ్చేసింది. ఈ పల్పు ప్లస్ వాటరు ఇందులో ఉంది. ఇప్పుడు దీన్ని మనం పిండేసి పల్పును మాత్రం బయటకు తీయాలి. చూడండి, ఇది ఇలాగ పిండేస్తున్నాం. మొత్తం పిండేస్తే వాటర్ ఇలాగ పక్కకు వస్తుంది. ఈ పల్పు మనము హల్వా చేసుకోవడానికి వాడుకుంటాం. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఒక గ్లాస్లోకి తీసుకుందాం. ఇది బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఇది మనం వేస్ట్ చేయక్కర్లేదు. ఇది ఏం చేస్తామో చూడండి, మీకు అర్థమవుతుంది. దీని యొక్క విలువ చాలా ఉంది. ఇది కిడ్నీస్ని శుభ్రపరుస్తుంది, లివర్ని కాపాడుతుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న ఈ మన ఈ బూడిద గుమ్మడి జ్యూస్ని మనం అప్పుడప్పుడు చేసుకొని తాగొచ్చు కూడా. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడి జ్యూస్ నేను తాగుతాను. జ్యూస్ని నేను తాగేస్తున్నాను. ఇందులో ఏం వేసుకోక్కర్లేదు. ఈ జ్యూస్ తాగడం చప్పగా ఉంటుంది. తాగటం వల్ల చాలా హెల్త్ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందువల్ల మనం ఈ పిప్పి తీసేసి ఈ పల్పును బయట తీసిన తర్వాత ఇది వేస్ట్ చేయకుండా తాగేద్దాం. తొందరగా తాగుతున్నాను నేను, కానీ మీరు నిదానంగా ఎంజాయ్ చేస్తూ తాగండి. ఇప్పుడు ఒక బాణల్లోకి నెయ్యి వేసుకోవాలండి. ముఖ్యంగా మంచి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఒక 5-6 స్పూన్ల వరకు వేసుకోండి. మనము బూడిద గుమ్మడి కాయ హల్వా కంటిన్యూ చేస్తున్నామండి. ఒక బాణల్లో నూనె తీసుకొని అందులో తగినంత కొన్ని జీడిపప్పులు, మనకి ఇష్టమైన జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పు వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టుకున్న నీళ్లు తీసేసిన బూడిద గుమ్మడి పల్పు వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయిద్దాం. కొద్దిగా యాలకుల పొడి వేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ చక్కెర వేస్తాం. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా కొంచెంగా తయారు చేస్తాం, ఎందుకంటే మనము యాక్చువల్ చక్కెరతో చేసిన స్వీట్లు తక్కువ తినాలి. ఎప్పుడో అకేషనల్గా ఒకసారి తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ చక్కెర తక్కువ వాడడం మంచిదండి. కానీ ఈ బూడిద గుమ్మడికాయ చాలా రుచిగా ఉండే బూడిద గుమ్మడి స్వీటు, అందువల్ల తయారు చేసాము. చూడండి, తప్పక ఇలా ప్లేట్లోకి తీసేసుకుని